మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధరబాబు మంత ఉన్నారు. శ్రీధరబాబు గారు, మీ మేనిఫెస్టోలో ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ని ఇచ్చారు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి వారందరూ మార్పు కోరుతా ఉన్నారు. ఆ మార్పు కోరే సందర్భంలో కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ప్రత్యేకించి మరి అన్ని సమస్యలపై పరిష్కార మార్గం ప్రజలకు చూపెట్టాలే. మేము ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రాబోతా ఉన్నాం. రాబోతున్న తరంలో మా నమ్మకంతో ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో, నిరాశ నిస్పృహత ఉన్నారో, ధైర్యంగా ఉండండి అని చెప్పి వారి ధైర్యాన్ని కల్పించడానికి మేము మా అనుబంధ మేనిఫెస్టోలో ఉద్యోగ నియామకాల ప్రణాళిక, జాబ్ క్యాలెండర్ని ప్రకటించాం. అది కూడా మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఫలానా గ్రూప్ 1 నియామకాలు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 2024, ఫలానా గ్రూప్ 2 నియామకాలు ఫేజ్ 1 ఏప్రిల్ 1 నాడు, ఫేజ్ 2 15/12/2024, అదేవిధంగా గ్రూప్ 3 నియామకాలు, గ్రూప్ 4 నియామకాలు. ఈ స్పెసిఫిక్గా డేట్స్ మెన్షన్ చేసి ఈ డేట్స్ పరంగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా నియామకాలు జరుగుతాయి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా అన్ని లక్షల ఉద్యోగాల ఖాళీలను ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఒక భరోసా ఇది. అంటే టీఎస్పీఎస్సీ కొత్తగా నియమిస్తారా, లేదంటే ఉన్నది వాడితోటే నియమిస్తారా? అదే దాని మీద క్లారిటీ ఏంది? డెఫినెట్లీ అండి, తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషను నియామకం అనేది ఒక గొప్ప ఆలోచన చిత్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కమిటెడ్, ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఈ ఉద్యోగ భర్తీలను ఏ విధంగా ఖాళీ చేయాలి అనే ఒక తృష్ణ. గతంలో మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా చేశారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇప్పటికీ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తారు? ఈరోజు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా అన్ని ఆలోచన చేసి కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాల భర్తీ జరిగి తీరుతుందా? అంటే 100కి 100% జరుగుతుందని నిరుద్యోగ యువతి యువకులకు చెప్తా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ఉద్యోగ భర్తీలు ఖాళీ చేయలేని ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ పార్టీ. ధరణి పేరు మార్చి భూభారతి, భూమాత పేరు మారుస్తారా, మొత్తం సిస్టాన్నే మారుస్తారా? ఈరోజు భూమాత అనే పోర్టల్ అనేక రెవెన్యూ చట్టాల సంబంధించి దాంట్లో ఉన్న లోటుపాట్లను సవరించి ఏ భూమి యజమానికి వారి హక్కులు కోల్పోకుండా ఇంకా న్యాయపరమైన చిక్కులు లేకుండా మేము భూమాత పోర్టల్ని ప్రజల ముందు. ల్యాండ్ కమిషన్ ఏంటి మరి? ఎక్కడైనా ఎప్పుడైనా అరా కొరా భూమికి సంబంధించిన తగాదాలు ఉన్నప్పుడు ఒక కమిషన్, అంటే సిట్టింగ్ జడ్జి రిటైర్డ్ జడ్జితోనన్న కమిషన్కు సంబంధించిన చైర్మన్ని నియామకం చేసి న్యాయంగా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా హ్యూమన్ ఎలిమెంట్ లేకుండా పారదర్శకంతో న్యాయం చెందే విధంగా ఈ ల్యాండ్ కమిషన్. సరే, ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మీ నియోజకవర్గంలో ఉంది, దాని మీద హైకోర్టు జడ్జితో విచారణ చేయిస్తామని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యమే పనైనా సరే, అది ఇప్పుడు దానిపైన నిజ నిజాలు తీర్చే కార్యక్రమాల్లో తప్పకుండా ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలని పార్టీ ఆలోచన చేసే ఒక నిర్ణయం తీసుకుంది. నిజ నిజాలు అంటే మీరు రెండు విచారణలు చేస్తారు, ఒకటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద, ఒకటి కాళేశ్వరం మీద సిట్టింగ్ జడ్జితో హైకోర్టు జడ్జితో విచారణ. ఈరోజు యావత్ తెలంగాణ సంబంధించిన 10 సంవత్సరాల కాలం పాటు అనేక నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాల్లో తప్పు తడకలు ఎంతవరకు జరిగినాయి, ఏ విధంగా ప్రజల సొమ్ము నష్టపోయింది, దానికి సంబంధించి నిజ నిజాలు తేల్చడానికి వివిధ స్థాయిలో అన్నిటికీ గడువు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విచారణకు సంబంధించిన వాటి మీద గడువు పెట్టగలుగుతుంది? డెఫినెట్లీ, మా పార్టీ నిర్ణయం తీసుకొని ఫస్ట్ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మీ పెన్షన్ విధానాన్ని తీసేసిందే కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి. ఈరోజు సమయం బట్టి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికే
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వారి అభిమిష్టం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనబడుతుంది. ఉద్యోగాల నియమకానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ గాంధీ భవన్ నుంచి.